పేరు మర్చిపోయావా గీత? లేదు. ఏ కాఫీ కాఫీ అని పిలుస్తుంటే సరేలే, కాఫీ చేయడానికి ఇంతసేపు తల బద్దలైపోతా ఉంది. తల బద్దలవడం కాఫీ లేకపోవడం వల్ల కాదు, డిటెక్టివ్ నవల్ చదవడం వల్ల, ఇంట్లో పని పాట లేకుండా కూర్చోవడం వల్ల. దుర్మార్గి, అన్ని పనులు నేనే చేస్తే ఇంకా మీరు చేసి తగలేదు ఏముంది? దుర్మార్గి, పెళ్లి కాకముందు ఏడ్చేదానివి, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. నీ ఏడుపు ఎప్పుడు ఉండేదేలే. అయినా ఆడదాన్ని జీవితం అంటగదికి అంకితం అయ్యే రోజులు పోయాయి. ఎట్లా ఎట్లా? అన్ని రంగాల్లోనూ ఆడది మగాడికి పోటీగా నిలుస్తోంది. అందుకే మారుతున్న కాలంతో పాటు మీ మగాళ్ళు కూడా మారాలి, ఆడదాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. తెలిసిందా? ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చావే. ఈ సంగతి తెలిసి ఉంటే మైక్ తీసుకొచ్చి పెట్టేవా నోటి దగ్గర. మీ నాన్న అంటే సభలో మైక్ దొరికితే చాలు, బోరు కొట్టడం దగ్గర కుదలడు. గీత, కాలం మారవచ్చు, ఎవరో కొద్ది మంది కాంతాదాసులు మారవచ్చు, కానీ ఈ ప్రకృతి మారదు కదా. ఎందుకంటే మీరా మా కడుపులు రావు, మేము మగమహారాజులం. ఆ రాజులు కాలం ఎప్పుడో పోయింది. కొన్ని మంత్రుల కాలం, మగమహామంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు. ఏమిటో మంత్రుల మీద దండయాత్ర సాగిస్తున్నావు? మావయ్య, నువ్వు మగాడివేగా. చచ్చా, నీకెందుకు వచ్చిందో ఈ అనుమానం? కాదు మావయ్య, ఎప్పటికైనా ఆడదాని కంటే మగాడు పైన ఉంటాడా లేదా? సమయం సందర్భాన్ని బట్టి కొంచెం అటు ఇటు. సరే, ఇంతకి నీకెందుకు ఈ ప్రశ్న? మావయ్య, మగాళ్ళేమో వంటింట్లో వంట చేయాలట, ఆడదేమో రాకెట్ల చంద్రమండలం పోతుందట అని మీ అమ్మాయి కొట్టింది లెక్చర్. అయితే అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. అభ్యుదయ పదంలో ఆడదైనా మగాడైనా దేశాభివృద్ధికి ముఖ్యం. స్త్రీ పురుష విచక్షణ లేనప్పుడే దేశం బాగుపడుతుంది. కాఫీ పట్టుకొస్తాను. ఇంకా కాఫీ కానేలేదా? అది తీసుకురమ్మంటేనే ఇంత సోది. అల్లుడు, కట్టుకున్న పెళ్ళానికి కొంచెం కాఫీ ఇచ్చి సంతోష పెట్టలేని మూడు ఎందుకయ్యా? మావయ్య, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తాను. అడుగు. మా అత్తయ్యకు మీరు ఇలాగే అన్ని చేసి పెట్టేవారా? నేనా? నా రోజుల్లోన గీత తల్లిని ఎంత ప్రేమతో చూసేవాడిని, అసలు కాలు కింద పెట్టనిచ్చేవాడిని. ఏం పైన నడిపించేవాడి గాల్లో? అన్ని పనులు మా నాన్నే చేసేవాడు. అప్పుడు నువ్వు పుట్టావా? మా అమ్మే చెప్పింది. నీ తెలివి ఇంతలో ఉంది. ఈ తెలివి తక్కువ వల్లే మినిస్టర్ గారి రికమెండేషన్ తో సంపాదించిన ఉద్యోగం కాస్త ఓడగొట్టుకున్నావు. నాక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది, అమ్మాయిగా ఏమవుతుందో అని రాత్రి మొగళ్ళు కునుకు పట్టడం లేదు. నిద్ర మాత్రం తెచ్చిస్తాను, భద్రంగా వేసుకోండి, లేపినా లేవరప్పుడు. చాలు చాలు, నీ పోటీ సలహా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగలాగే వేడివేడిగా తెస్తాను, బాగా పోసుకోండి కడుపుల్లో. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్న చాచి పక్క మీద సంకురాత్రి.